తులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ కె కృష్ణతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. వ్యాసరచన పోటీలో రాష్ట్రంలో 3వ స్థానం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గట్టు మండలం ఎంపీపీ విజయ్, కేటిదొడ్డి మండలం జెడ్పీటీసీ రాజశేఖర్, తెరాస పార్టీ నాయకులు జంబు రామన్ గౌడ్, శ్రీనాథ్, గద్వాల సీఐ హనుమంతు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేట్స్ జవాన్లందరికీ ఈ మన వీరాంగాలను నడిపించడానికి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో పోలీస్ సైన్యము ఏ విధంగా మన బార్డర్లో ప్రజలను ఉత్తర్వులు, నక్సలైట్లు, టెర్రరిస్టులు మరియు వివిధ రకాల నేరస్తులను మరియు ప్రజలను కాపాడకుండా విపత్కాల పరిస్థితుల్లో మరియు అన్ని వేళల వివిధ డ్యూటీలు చేస్తూ విఐపీ సెక్యూరిటీ కానివ్వండి, ట్రాఫిక్ డ్యూటీలే కానీ ఇతర అన్ని డ్యూటీలు చేస్తూ తమ ప్రాణాలు అడ్డి ఈ మనం శాంతి భద్రతను కాపాడడానికి మన వంతు కృషిగా చేస్తూ ప్రజలు కంటిన్యూగా నిలబోయేదానికి మనము ఏ విధంగా చేస్తున్నామో ఈ మన అమరవీరులను స్మరించి 21 అక్టోబర్ నాడు చైనా సైన్యము మన లడాఖ్ సరిహద్దుల్లో సిఆర్పిఎఫ్ జవాన్లు సరిహద్దు కాపలా ఉన్న సమయంలో దాడి చేసి 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ప్రాణాలను తీసుకోవడం జరిగింది. వారిని సంస్థానికి అండగా ఉండాలి, ప్రభుత్వం అండగా ఉండాలి. వాళ్లకు ఉన్నటువంటి టెన్షన్, చాలా మంది కొంతమంది ఫైర్ చేసుకుని చనిపోయినారు. ఎందుకంటే సైకలాజికల్లీ దే ఆర్ డిప్రెస్డ్. వాళ్ళ డ్యూటీ విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, పై అధికారుల విషయంలో కానీ, ప్రజల యొక్క ఒత్తిడిలో కానీ, వీటన్నిటినీ మనము సాధ్యమైనంత వరకు వాళ్ళకు అటువంటి టెన్షన్ రాకుండా, సైకలాజికల్గా డిప్రెషన్ కాకుండా వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఉండాలని. ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబానికి ఎంత చేసినా కూడా తక్కువనే. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ కుటుంబాలకు మనం అందరం కూడా
అండగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రజల సంక్షేమం కోరిక పాటు పడుతూ ప్రజలకి ఇప్పుడు కూడా శాంతి భద్రతలు ఇవ్వాలని వాళ్ళ విధి నిర్వహణలో చాలా మంది అసంతోషిస్తున్నారు. వారికి సంఘంలో వారి కుటుంబాలు కూడా మంచి జరగాలి. వారి కుటుంబాలకి ప్రతి ఒక్కరు గౌరవిస్తూ వాళ్ళు లేని లోటుని సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళ కుటుంబాలని ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళ విధి నిర్వహణ చనిపోయిన అందరి కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటూ మన అమరవీరుల త్యాగం, వారి ధైర్యం మనకి కలిగే ప్రతిఫలం అన్ని అప్పట్లో తెలుస్తాయి. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలం ఈరోజు మన స్వతంత్ర భారతదేశం. ఎలాగైతే మన సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు మనని కాపాడుతున్నారో అలాగే మన చుట్టూ మన పరిసరాలు ప్రశాంతంగా మనం ఈరోజు ఉండగలుగుతున్నామంటే దానికి కారణం మన రక్షణ సిబ్బంది. అలాంటి వారు ఎంతో మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు చాలా బాధలో ఉన్నవారు ఉన్నారు. అయినప్పటికీ ఈ రక్షణ సిబ్బంది వాళ్ళు మన కోసం అహర్నిశలు వాళ్ళ డ్యూటీస్ చేస్తూ మనం ప్రశాంతంగా ఈరోజు ఉండగలుగుతున్నాము. కాబట్టి వారందరికీ మరొకసారి జవహర్ తెలియజేస్తున్నారు.